శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనులను వ్యాపారులు స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు హఠాత్తుగా జేసీబీలతో వచ్చి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అక్రమ కట్టడాలుగా చెబుతూ కొన్నింటిని కూల్చేయడం ప్రారంభించారు. అధికారుల తీరుపై వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిరాయితీ భూముల్లో కట్టడాలను ఎలా తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. అయితే వారి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. చాలా అన్యాయంగా దుర్మార్గంగా మానవత్వం లేకుండా ప్రజల ఆస్తులను హింసిస్తూ దారుణంగా అధికార పార్టీ వాళ్ళు అధికారులు కలిపి దౌర్జన్యంగా టైం లేకన్నా టైం ఇవ్వకన్నా నిన్న సాయంత్రం 5 వరకు మార్చేసి నిన్న రాత్రి నుంచి ఈవేళ ఉదయం వరకు నిర్దాక్షిణ్యంగా గుర్తిసి తలలు హింసిస్తున్నారు. ఇంట్లో ప్రజలు ఉన్నారా ఎవరున్నారా చూడటం లేదు. ఇంత అన్యాయమైన పరిస్థితి నేను గత 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదు. చాలా దారుణం. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి అంటే టైం ఇవ్వరా? మేము అభివృద్ధి సహకరిస్తాం, మా ఇల్లు మేము కొట్టుకుంటాము. మాకు టైం ఇవ్వకుండా టైం ఇవ్వకన్నా నిన్న శనివారం ఇవాళ ఆదివారం ఎవరు లేని టైంలో ఇంత అన్యాయంగా చేసే పరిస్థితి ఇంతవరకు ఎంతగా చూడలేదు. రోడ్డు మీద టీ అమ్ముకునే వాళ్ళు ఒక్కడే 60 అడుగులు ఉందండి. మిగతా 10 అడుగులు కూడా కొరత ఉండేటప్పుడు మాకు కనీసం నోటీస్ కూడా చేయలేదు. జిరాయితీ కూడా మాకు అడిగే హక్కు కూడా మాకు లేదా? 2 సంవత్సరాలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం కరోనాతో. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రక్రియల్లో ఇలాంటి చేయడం అనేది ఎంత దారుణం. మా కడుపుపై కొడుతున్నారు. ఈ పాప ఊరికనే పోదు. లేదు ఒక ఎంఆర్ఓ కడితే ఆర్డర్ లేదు. మరి ఎలా చేస్తున్నారు? ఈఓ కడిగినా లేదని మాకు తెలియదు. మాకు తెలియదు అని ఎవరికి తెలుస్తుంది? ఈ అన్యాయం ఎవరికి? ఈ రోజు వరకు ఆర్డర్ చేయలేదు. ఎవరిదో పేపర్ ఉంది కలిసి చూపించమనండి. ఆర్మీజీ అయిదేరా? ఒక ఎంఆర్ఓ గారి ఉంది కలిసి చెప్పండి ఆర్డర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.